ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు? మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా. ఎంత మంది కళ్ళు పడ్డాయో, దిష్టి తీస్తానుండండి. మాలాంటి వీరులకు అది చాలా అవసరం. తీసేయ్. దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన వాళ్ళకి కాదు, బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి. చేతులు కట్టుకో. ఆడుండగా పూజలు తొప్పడం వేస్టే. సొంతన్న నన్నే పట్టించుకోవట్లేదు, మిమ్మల్ని పట్టించుకుంటున్నారా? అదేంటన్నయ్య అలానేసా? ఇక్కడ ఎంత మంది ఉన్నా నీ గుర్తింపు నీదే. స్కూల్ ఫీజ్ కట్టాలి, రెడీ చేయనంటే పళ్ళు రాలిపోతాయి. రండి రండి బాబాయ్, స్ట్రాంగ్ టీ కొట్టించు. శివాజానికి స్పెషల్ టీ బాచక్ చెప్తే ఏదో ఒకటే. మొత్తం ఏంట్రా అంత మాట అనేసాడు? ఈ డామినేషన్ ఎక్కువైపోయిందిరా. బేతడి నాయల దగ్గర కూడా ఈ అలియేషన్ ఉంటలేదు ఇక్కడ. బాబాయ్ మంచి బందర్లాట చేయించొచ్చుగా. గిట్టుబాటు అవదరా అబ్బాయి, చేస్తా మీద పడి మొత్తం ఆడే మెక్కేస్తాడు. మొత్తం అనేది ఉత్తాపద్దం, తింటే లడ్డూలు తింటాం గానీ బందరానికి వదిలేస్తాంగా. మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా, నాలుగు బొండాలో ఒక సమోసా మిగిలాయి. ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోసి దొబ్బుతుంది, నువ్వు తినే, నేను వస్తా. అప్పుడే ఎక్కడికరా? టైం అంటే టైమే. ఉదయం 6 నుంచి 9 దాకా కాటరాజ్ డ్యూటీ, 9 నుంచి 12 దాకా నీ డ్యూటీ, 12 నుంచి 3 దాకా గ్యాప్. మా అమ్మని చూసుకోవాలిగా, 3 ఇంటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా, రాత్రి మళ్ళీ కాటరాజ్ డ్యూటీ. గవర్నమెంట్ ఆఫీసర్? అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ. ఇక్క రేగిందంటే మానేగల జాగ్రత్త. ముదిరిందిరా నీకు. వాటిలో ఉండే తిరుగుబాటు మనలో ఉండుంటే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. అమ్మా అమ్మా నేను వస్తానుగా, బయటకి ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. అసలే కళ్ళు కనిపించావు, కదలకుండా కూర్చోమంటే వినవు. నేను ఇక్కడికి వచ్చాను రా, గుమ్మంలోనే ఉన్నానుగా. ఇది గుమ్మ, అది వీధని నీకు తెలుసా ఏంటి? బళ్ళు పశువులు గట్ర వస్తుంటాయి, కూర్చో. అశోక్ ఏమన్నా తెలిసిందంటరా? నీ పేమయాళ్లకు ఊపిరి పోసి బతికెత్తదరా, తప్పకుండా ఏదో రోజు కనిపెత్తారు. కట్రాజ్ అన్న, బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పలనాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు. అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే. ఓ 2-3 నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు. సరే, గొడవలు మడ్డర్లు నా దాకా రాణి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ తలుపులు మూసే, చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి. నమస్తే సార్. రే, వీళ్ళని చిటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు, ఈ ఎదవలంతా మనకేం కానీ తెలిసిపోతుంది. అలాగే. సార్ వెళ్ళిపోయాడు గానీ రా, నొక్కుబే. రై అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటగనండి. ఎరా, సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యక చేస్తావా? సరుకులు వేసి వస్తే ఇక్కడ తెస్తావు కదా. అక్కడేం చూస్తున్నావు, నొక్కు. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు, నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంట్రా సౌండ్? చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగు వచ్చింది, చావు కళ. ఏంట్రా పెద్ద మునగని అనుకుంటావా? నడు, చెప్తుంటే అర్థం అవట్లేదా? చెప్పింది అరే నడవమంటుంటావా? చెప్తుంటే అర్థం కావట్లేదా? నీళ్లలో చాప అనుకున్నావేంట్రా కాట్రాజ్? కర్ర కర్ర నవిలూసేస్తా నీ అయ్యా. నువ్వెంత అరిచినా ఆడి కళ్ళలో భయమే లేదేటి, మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి. మన బతుకులంటూ తెలుసుకున్న వాళ్ళతో గొడవ పడతారా? తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు పిగించడం, బళ్ళు కొరకడం,
పిడికిల పళ్ళు మాకులేం మరి? వాళ్ళ సంగతి తెలిసి కూడా అంత పొగరేంట మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే. కుక్కలో మనం బతికి ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా? ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక? పదండి పదా. వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం, ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు. ఏంటయ్యా, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు, ముందు వెనుక ఆలోచించరు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్, ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక పిచ్చేలా కనిపిస్తున్నారా? నువ్వేంటి అత్నరకాలు పడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పద. తెలుసుకోవడం నా వల్ల కాదు, మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా? ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, వివరాలు తెలుసుకోవాలి కదా. ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు? ఇక్కడ డ్యూటీ నాది కదా, నా సీట్ లో వేరే అమ్మాయి వచ్చింది, కొత్త అప్లికేషన్ రాసే అమ్మాయికి ఇవ్వండి, వెళ్ళండి.